నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆమె నా భార్య కాదు ధారావాహిక నుండి ఆరో భాగాన్ని వినేద్దామండి. స్మిత ఇబ్బందిగా చూసింది నీలాద్రి వంక, కానీ నిర్మోహమాటంగా రాను అనలేకపోయింది. ఓకే, అరగంట మాత్రమే, ఇంటికి వెళ్ళి నేను వంట చేసుకోవాలి అంది. నాకు అంతే, రోజీ పెందలాడే ఇంటికి రాకపోతే నేను అదే పని చేయాలి. వర్కింగ్ డేస్లో అరగంటకు మించి ఎక్కడ కాలక్షేపానికి కూర్చోవటం ఎవరికి వీలు పడదు అన్నాడు సంతోషంగా. ఆమె లైన్లో పడుతున్నది అన్న ఉత్సాహంతో ఆమె మాటకు అంగీకరిస్తూ తన క్యూబికల్ దగ్గరకు వచ్చేసింది స్మిత. వెనక్గా వచ్చిన నీలాద్రి ఆమె పక్కగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. నీకు రహస్యం చెప్పనా, రాబర్ట్ ఎండీకి చాలా దగ్గర బంధువు. ఒక విధంగా నేను ఈ కంపెనీలో ఈ స్థితిలో ఉండటానికి కారణం అతడే. ఈ విషయం ఎవరికి చెప్పబోకు. వాళ్ళు బంధువులనే విషయం మరొకరికి తెలియటం వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పించిన శ్రీనివాసమూర్తి ఎండీకి మిత్రుడని చెప్పిన విషయం నీలాద్రి బుర్రలో ఉంది. దానికి విరుగుడుగానే రాబర్ట్ను ఎండీకి బంధువును చేశాడు. నువ్వు ఇక్కడ నన్నేం చేయలేవు అన్నట్టుగా. ఈ ప్రాజెక్టు మనకు రావటం ఖాయం అన్నమాట అయితే అంది. అమెరికన్లు వాళ్ళ బుర్రల్ని వ్యాపారం అనే యాసిడ్లో ముంచి తీశారు. ఓ డాలర్ తక్కువకి ఎవరు చేస్తారంటే వాళ్ళకే ఈ ప్రాజెక్ట్ ఇవ్వటం జరుగుతుంది. మన దగ్గరలోలాగా మన కులం వాడనో మన బంధువనో డబ్బుకో రాజకీయ ఒత్తిడికో ఇక్కడ పనులు జరగవు. పక్కా బిజినెస్ మనుషులు. నువ్వెక్కడా వాళ్ళ విషయం గురించి కానీ వాళ్ళ ప్రోగ్రాం గురించి కానీ నోరు జారొద్దు. ఆ పైన కాంట్రాక్టుకు సంబంధించిన అగ్రిమెంట్ సంతకాలు అయ్యేటంత వరకు ఇది టాప్ సీక్రెటే అన్నాడు. తర్వాత పావు గంటకు రాబర్టు మిల్లర్ నీలాద్రి స్మిత కూర్చున్న చోటుకు వచ్చారు. డీల్ సెటిల్ అయిందా? నీలాద్రి చిన్నగా అడిగాడు. సాయంత్రం చెప్తాను అన్నాడు అతను. ఓకే, నేను మేడం సింప్సన్ పిజ్జా కార్నర్కు 6 గంటలకు వస్తాం, మాట్లాడుకుందాం అన్నాడు నీలాద్రి. వాళ్ళు ఫైన్ అంటూ బై చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరికీ. అన్నట్టుగా సాయంత్రం ఆఫీస్ అవగానే స్మితను తీసుకొని నీలాద్రి అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్న సింప్సన్ పిజ్జా కార్నర్కు వెళ్ళాడు. అప్పటికే అక్కడ రాబర్టు మిల్లరు వచ్చి వారి కోసం వేచి ఉన్నారు. ఎంత కావాలంటాడు మా బాస్? అడిగాడు నీలాద్రి. వాడికి డబ్బు పిచ్చే జాస్తి, నీ నా అనేవాళ్ళు లేరు. $50,000 అడిగాడు. విలియమ్స్ తెలుసు కదా నీకు, $30,000గా డెవలప్ చేసి ఇస్తానన్నాడు ఈ ప్రోగ్రాం. కానీ వీడైతే చుట్టం కదా, అంతకంటే తక్కువకు చేస్తాడేమోనని వచ్చాను. డబ్బు తప్ప మరే విషయం చెప్పినా వింటాడు. చూద్దాం ఏమంటాడు, మరొకసారి ఇంటి దగ్గర కలిసి మాట్లాడతాను అన్నాడు రాబర్ట్. వెల్కమ్ అని పిజ్జాకి ఆర్డర్ ఇచ్చాడు నీలాద్రి. తర్వాత 1/4 గంటకు ఆ పిజ్జా వచ్చిందాక ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకున్నారు. ఆ కాల్ సెంటర్ వలన డబ్బు బాగా వస్తుందనే వాళ్ళ మాటల్లో స్మితకు స్పష్టమయ్యేలా మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడు వాళ్ళ మాటల్లో కల్పించుకున్నా ఎవరూ స్మితతో ఎక్కువ తక్కువలు మాట్లాడలేదు. కాఫీ తాగి బయటకు వచ్చేసరికి 1/2 గంట పట్టింది. మళ్ళీ కలుద్దామంటూ చాలా అర్జెంటు పని ఉన్న వాళ్ళలా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. నీలాద్రి స్మితను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారని అన్నాడు. వద్దని క్యాబ్ ఎక్కేసింది స్మిత. ఆమెకు నీలాద్రి అంటే జాలేసింది ఆ క్షణాన. ఆనాడు తను అన్ని తిట్టినా మనసులో పెట్టుకోకుండా తనతో మర్యాదగా ప్రవర్తిస్తున్నందుకు. కానీ ఆమె అలా అనుకుంటున్నప్పుడు తెలీదు తనను ఆ నీలాద్రి రాబర్టు మిల్లర్ల ఊబిలోకి ఎంత లోతుగా లాక్కు వెళుతున్నది. స్మిత వంట అయ్యేసరికి 9 అయింది. చేసిన వాటిని హాట్ ప్యాక్లో సర్ది డైనింగ్ టేబుల్ మీద పెట్టేసింది. స్నానం చేయబోతూ జుట్టు మూడి ఓడదీసి జడ విప్పుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని దువ్వుకుంటూ ఉంటే బెంగళూరులో హోటల్ మయూరాలో తన గదిలో ఇలాగే డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని తలదూవుకుంటున్న సమయంలో ఉదయ్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే ఆమె శరీరం కోపంతో వేడెక్కింది. అతను అన్న మాటల్లో అన్ని అర్థాలున్నాయని ఆనాడు తను ఊహించలేదు. చికాగ్గా జుట్టును చిక్కు తీసుకుసాగింది. దువ్వెనతో కుదుళ్లలో నొప్పి పుట్టేలా లాగుతూ డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగ్గా తన వెనక్గా నిల్చున్న అతను తన భుజం మీద చేతులు వేసి నొక్కుతూ, ఇంత అందమైన జుట్టు ఉండటం కొందరి ఆడవాళ్లకే ప్రత్యేకత, శ్రావణికి ఇలాగే ఉంటుంది. మరీ తలంటి పోసుకున్న రోజున చూడాలి ఆ అమ్మాయిని. గాలికి ఎగురుతూ ఉండే ఆ జుట్టులో ఎలా విరిగిపోయేదో. కానీ దాని దురదృష్టం భర్తను చిన్నప్పుడే కోల్పోయి జీవితంలో ఏ సరదాలకు నోచుకోక కాలం గడుపుతోంది అన్నాడు. తను పిచ్చిది కాబట్టి ఆనాడు అతని మాటల్లోని మర్మాన్ని గ్రహించలేకపోయింది. ఇప్పుడు ఆ మాటలు గుర్తొస్తూ ఉంటే ఒళ్ళంతా కంపరం ఎత్తిపోతున్నది, మంటలు రేగుతున్నాయి, పళ్ళు పటపటా కొరుక్కున్నది కోపంతో.
దువ్వుకున్న జుట్టును రేపేసుకుంది. ఆవిడగారి వెధవ జుట్టులో అంత అందం ఉన్నప్పుడు తన గొంతెందుకు కొయ్యాలి నిలువున? విసురుగా లేచింది స్మిత అక్కడి నుండి. తన ఆ జుట్టే తనకు ఆ క్షణాన్ని అసహ్యం వేస్తూ ఉండగా నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో ఫోన్ దగ్గరికి చకచకా వెళ్ళింది. నర్మద నెంబర్ నొక్కింది. నర్మద ఫోన్ ఎత్తగానే, ఒసే మనకు దగ్గరలో బ్యూటీ పార్లర్ ఎక్కడుందే అంది అరుస్తున్నట్లుగా. ఇప్పుడు నీకు దాని అవసరమేం వచ్చింది? నీ మొహం చంద్రబింబంలా బాగానే ఉంటుందిగా అంది నర్మద. నేను బాబ్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇంత పొడుగు జుట్టేసుకుని నలుగురిలో తిరగాలి అంటే అసహ్యంగా ఉంది అంది స్మిత. బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఏమైందా నీకు? అంత చక్కటి జుట్టును కత్తిరించేసుకుంటానంటావేంటి అరుస్తున్నట్టుగా అంది నర్మద. అదంటేనే నాకు పరమ అసహ్యం వేస్తున్నది. శ్రావణి జుట్టును వర్ణిస్తున్న తన భర్త ఉదయ్ గుర్తుకొస్తూ ఉంటే స్మితకు ఏడుపు పెళ్ళిపికి వస్తున్నది. ఉదయ్ గుర్తుకొస్తున్నాడా అంది నర్మద నవ్వుతూ. పిచ్చిగా వాగకు, నోరు మూసుకుని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మనకు దగ్గరలో బ్యూటీ పార్లర్ ఎక్కడుంది? నేను నీ దగ్గరికి వస్తున్నాను, తీసుకెళ్ళి ఎక్కడున్నదో చూపిస్తా. స్మితకు మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి రిసీవర్ను పక్కన పెట్టింది నర్మద. శ్రీరాములు, ఉదయ్, శ్రావణి తీరుబడిగా వరండాలో కూర్చునున్నారు. ఉదయాన్నే పులిగాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాణ్ణి ఇవాళ చంపేస్తాను అంటూ. ఏమైందిరా, ఎవరిని చంపుతావు అన్నాడు ఉదయ్ నవ్వుతూ. వాడు కనపడ్డ ప్రతి వాణ్ణి నిద్రలేచినప్పటి నుంచి నోటితో చంపేస్తూనే ఉంటాడు. ఇంతవరకు ఎంతమందిని చంపావురా అంది శ్రావణి. లేదమ్మా, ఇవాళ మట్టికి ఖాయం అన్నాడు చింపిరి జుట్టును కోపంగా పైకి నెట్టుకుంటూ. పోరా, పోయి చంపేసి వాడు తలకాయ పట్టుకురా. ఎంత పెద్దదాన్ని పట్టుకొస్తావో చూస్తాను అంది. మీరుండండమ్మా, చిన్నసారు నువ్వు అనమనండి, చంపకపోతే అప్పుడు అడగండి. కాలువ పక్క నుంచి మన బండి వెళ్తుంటే అటు పక్కకు వెళ్ళటానికి వీల్లేదు, డొంకలో నుంచే వెళ్లాల్సిందే అంటూ ఆపేశాడు సారు. ఆ కరుణాకరం పాలేరు ఆయన గారు చెప్పాడట, వీడు ఆపేస్తున్నాడట. నాలుగు పీకొచ్చాను. స్తంభానికి ఆనుకూర్చిన శ్రీరాములు లేచాడు. నిజంగా కొట్టావేమిట్రా, తాగుబోతు వెధవా, అదొప్పించుకోవాలా, పదేళ్ల పట్టి నడుస్తున్నదే కదా అన్నాడు. అసలు గొడవేమిటి మావయ్య? ఉదయం అడిగాడు. కాలువ పక్క నుంచి మన పొలాల్లోకి సన్నటి బండిదారి ఉంది, అది దగ్గరదారి మనకు. అందులో నుంచి మన బళ్ళు అరకులు వెళ్తూ ఉంటాయి, అటు వెళ్ళటానికి వీల్లేదంటాడు కరుణాకరం అన్నాడు శ్రీరాములు. ఆయన గారికి ఏమిటి ఇబ్బంది? వాడి మొహం వాడికి ఏ ఇబ్బంది లేదు, మనకు ఇబ్బంది కలిగించడమే వాడి ఉద్దేశం. ఏం కారణం చెప్తాడు మావయ్య? బండ్లు అటు వెళ్తూ ఉంటే వాడి పొలం గట్లు తెగుతున్నాయట, గొడ్లు పొలంలోకే బండ్లను లాగిచ్చేస్తున్నాయట, వాడి పంట అంతా నాశనం అయిపోతున్నదట, అంతా ఒట్టిదే అన్నాడు శ్రీరాములు. అటు నుంచి వెళ్ళకపోతే మనం ఎట్టెళ్ళాలి మావయ్య? డొంకలో నుంచి పొమ్మంటాడు, అటు వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళాలి. నాన్నుండగా కూడా ఇట్లాగ ఏడుస్తుండేవాడు. ఆయన గట్టిగా మాట్లాడితే నోరు మూసుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడు కదా, మళ్ళీ నోరు తెరిచాడన్నమాట. అదేమిటి సారు, నేను లేనా చెప్పండి, చావు కొట్టి చెవులు మూస్తాను మళ్ళా నోరెత్తకుండా అన్నాడు పులిగాడు. నువ్వొకసారి కరుణాకరంతో మాట్లాడుదయ్ అంది శ్రావణి. ఆ అవకాశం సరిగ్గా ఆ సాయంత్రమే వచ్చింది. కానీ ఆ సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కాకపోగా మరింత జటిలమైంది. సూర్యుడు పడమటి దిక్కుకు జారిపోతున్న వేళ కరుణాకరం జీపులో ఆ తోటలోకి వచ్చాడు. ఆయన రావటం చూసి పాలేరు పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 కుర్చీలు తెచ్చివేశాడు. ఉదయ్, కరుణాకరం వాటిల్లో కూర్చున్నారు. ఏమైంది మీరు పొలాలు అమ్మే విషయం అన్నాడు కూర్చుంటూనే కరుణాకరం సూటిగా. ఆ అవతారం, ఆ మాట తీరు చూస్తే కాస్త తీర్థం పుచ్చుకున్నట్లే అనిపించింది ఉదయ్కు. మేము అమ్ముతామని మీకెవరు చెప్పారు అడిగాడు ఉదయ్. ఊరు ఊరంతా కోడై కూస్తున్నది అలా అని. నా దుర్దా నాది, ఏ అడ్డగాడిదికో మీరు అమ్మేసుకు వెళ్ళిపోతే వాడితో ప్రతిదానికి గొడవ పడలేక నేను చావాల్సి వస్తుందని, అందుకే పదే పదే నిన్ను అడగటం. నష్టానికి ఇవ్వద్దు నాకు, మార్కెట్ ధరకు పైసా తగ్గొద్దు అన్నాడు. లోపల నుంచి కోపం తన్నుకొస్తున్నా బలవంతాన నిగ్రహించుకున్నాడు ఉదయ్. మీరు విన్నవన్నీ పోకార్లే, నమ్మబోకండి, మా పొలాలు నమ్మే ప్రసక్తే లేదు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో నేను అమ్మటమే జరిగితే మీకు చెప్పకుండా అమ్మను సరేనా అన్నాడు భరోసా ఇస్తున్నట్లుగా. మీరంతా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, నీ భార్య అమెరికా వెళ్ళి అక్కడ నీకోసం ఎదురు చూస్తున్నది, నువ్వు ఏ క్షణంలోనైనా విమానం ఎక్కేయచ్చు, అందుకే ఊళ్ళో వాళ్ళ మాటల్లో నమ్మాల్సి వస్తుంది.
లేదు లేదు, నేను చెప్తున్నాను కదా, నేను అమెరికా వెళ్ళటం లేదు. పెద్దన్నయ్య కూడా త్వరలోనే రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తున్నాడు అన్నాడు. అంతేకాకుండా ఈ విషయంలో ఇంకోసారి మాట్లాడకుండా అతడి నోరు మూసేయాలన్నట్లుగా, నేను వ్యవసాయానికి కావలసిన యంత్రాలన్నీ కొనబోతున్నాను, మా అన్నయ్య రాగానే ఇంకా మా పొలాలని తోటల్ని పెంచాలనుకుంటున్నాను అని కూడా అన్నాడు. ఆ మాటలు వింటూ ఉంటే ఒళ్ళు కుతకుతలాడిపోతున్నది కరుణాకరానికి. గుర్రుగా చూశాడు ఉదయవంక. ఎట్లాగైనా ఆ పొలాలను తన పొలాలతో కలుపుకోవాలనేది అతడికి ఎప్పటి నుండో కోరిక. ముసలైన ఉండగా వీలు పడలేదు. పట్టణంలో పెరిగిన పిల్లల్ని భయపెడితే ఎంతొస్తే అంత కమ్ముకొని వెళ్ళిపోతారనే ఉద్దేశంతో మళ్ళీ ప్రయత్నాలను మొదలుపెట్టాడు అతను. చూడు ఉదయ్, వ్యవసాయంలో ఎంతో అనుభవం ఉన్న నాకే దిమ్మ తిరిగిపోతున్నది ఈ రోజుల్లో. వ్యవసాయం చేయటం మీరు పుస్తకాలు చదివి పరీక్షలు రాసినంత తేలిక కాదు. సమయానికి కూలీలు దొరకరు, దొరికినా మన మాట వినరు. వానలు మనకు కావలసినప్పుడు కురవు, అవసరం లేనప్పుడు కురిసి పండుతున్న పంటల్ని నాశనం చేస్తూ ఉంటాయి. మనం కొనే ఎరువులు మంచివో కల్తీవో మనం మునిగేటంత వరకు తెలీదు. ఏతావాత సరైన దిగుబడి ఉండదు. ఎందుకొచ్చిన బాధలు మీకు? శుభ్రంగా అమ్మేసుకుని నలుగురు తలా కాస్త తీసుకుని వెళ్ళిపోక అన్నాడు. ఉదయ్ తీక్షణంగా చూశాడు కరుణాకరం వంక. మా మేలు కోరి మీ సలహా మీరిచ్చారు, కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు మీ సలహా పాటించే స్థితిలో మేము లేము అన్నాడు. మీరు మీ పొలాలు అమ్మకుండా ఇక్కడుండటం బహు కష్టమయ్యా అని గొంతు పెంచాడు. తర్వాత ఏమైనా అయితే నన్ను అనొద్దు. పొద్దుటికి పొద్దున ఆ పులిగాడు పెద్ద పోటుగాడిలా మా పాలెరను కొట్టాడట. ఎక్కడ కనపడతాడా అని చూస్తున్నాను నేను. చెండాలోలుస్తాను లాంబ్డి కొడుకుని అన్నాడు కరుణాకరం. ఎందుకు కొట్టాడుట అడిగాడు ఉదయ్. మావాడు మర్యాదగానే చెప్పాడట, ఈ దారిన బండ్లు వస్తే మాకు ఇబ్బంది, డొంక నుంచి పోండి అంటూ. తాగుబోతు వెధవా, నానా మాటలు అని చేయి చేసుకున్నాడట. నిన్ను చూసి నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, లేకపోతే వాడి చేత ఈ పాటికి ఊచలు లెక్క పెట్టించేవాడిని అన్నాడు కరుణాకరం అరుస్తున్నట్లుగా. కాలువ కింద దారి ఎవరిది? ఊరందరిది కాదా? నీ సొంతమా? కుర్చీలో నుంచి లేస్తూ అన్నాడు ఉదయ్. నాది కాదు, అయినా అటు బండ్లు వస్తే నా గట్లు తెగుతున్నాయి, అందుకే అటు రావటానికి వీల్లేదు అనేది. అటే వస్తాయి, నువ్వేం చేసుకుంటావో చేసుకో. పులిగాడిని తాగుబోతు అన్నావు, ఇప్పుడు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో తెలుసుకుని ఇంటికి పోయి కాస్త మజ్జిగ తగ్గి పడుకో అన్నాడు ఉదయ్. ఏం కూసావు, నేను తాగుబోతున్నా అన్నాడు కుర్చీలో నుండి లేవకుండానే కరుణాకరం. లే ముందు ఇక్కడి నుంచి అరిచాడు ఉదయ్. కరుణాకరం బిత్తరపోయాడు ఉదయ్ మాటలకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడటం లేదు, ముందు నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాను, రేపు నువ్వు మామూలు స్థితిలోకి వచ్చాక మాట్లాడమంటున్నాను అన్నాడు. వెళ్ళకపోతే? లేవకపోగా కరుణాకరం కాళ్ళు బారచాపాడు. లేవకపోతే మెడ పట్టుకుని బయటకు గెంటుతాను. ఇక నిగ్రహించుకోలేకపోయాడు కోపాన్ని ఉదయ్. నన్ను మెడ పట్టుకు గెంటుతావా? నీకు ఈ ఊళ్ళో ఉండాలని లేదా? కోపంగా అడిగాడు కరుణాకరం. నేను ఉండాలనుకుంటున్నాను కాబట్టి నిన్ను వెళ్ళిపోమంటున్నాను. అంతేకాదు, నా బళ్ళు కాలువ కింద నుంచే వెళ్తాయి, నువ్వేం చేసుకుంటావో చేసుకో. రాణి, విరగ్గొట్టి కాలువలో పారేస్తాను. నిప్పులు కురిపిస్తూ లేచి నిలబడ్డాడు కరుణాకరం. శ్రావణి తలుపు వెనకాల నిల్చుని వాళ్ళని గమనిస్తూ వాళ్ళ మాటలు వింటున్నది. ఉదయ్ తల్లి శ్రావణి వెనకాల నిల్చుని ఉన్నది. అప్పుడే శ్రీరాముల తోటలోకి వస్తూ కేకలు వినపడుతూ ఉండటంతో పెద్ద పెద్ద అడుగులతో వచ్చాడు. వాళ్ళకు కొద్ది దూరంలో పులిగాడు పున్నుగర పట్టుకొని నిల్చుని ఉన్నాడు. దూరంగా తోటలో ఉన్న పనివాళ్ళు ఒక్కొక్కళ్ళే అక్కడికి రావటం మొదలుపెట్టారు. జీపు డ్రైవర్ చుట్టూ చూశాడు. తాగి ఉన్న తన యజమాని గంతులు వేయటం చూశాడు. పరిస్థితి బాగలేదని అర్థం చేసుకున్నాడు. రండి సార్, వెళ్దాం అంటూ చెయ్యి పట్టుకుని కరుణాకరాన్ని జీపు వైపుకి తీసుకువెళ్ళబోయాడు. నా చెయ్యి పట్టుకుంటావురా రాస్కెల్, పో అవతలకి. ఇక్కడ ఈ గొడవలన్నిటికీ కారణం ఎవరో నాకు తెలుసురా. ఆ బోడి ముండ వీడికి బాగా ఎక్కించి ఆ పొలాలు మనకు అమ్మనీయకుండా చేస్తున్నది. అంతకుముందు కూడా ఎట్లాగే చేసింది. దాని జుట్టు కత్తిరించి గుండు కొట్టించకపోతే నా పేరు కరుణాకరమే కాదు. తాగిన నిష, ఆ పైన కోపము ఆవేశము అతడిని సరిగ్గా నిలబడనీయటం లేదు. ఉదయ్ ముందుకు ఒక్క దూకు దూకాడు. డ్రైవర్ గాభరా పడుతూ, మీరుండండి సారు, నేను తీసుకువెళ్ళిపోతాను అన్నాడు. చుట్టూ కర్రలు పట్టుకుని నించున్న పనివాళ్ళని చూస్తూ శ్రావణి మెరుపులే అక్కడికి వచ్చింది తలుపు వెనకాల నుంచి. ఏం కూసేవు రగ్గాడిద, నాకు గుండు కొట్టిస్తావా? నా కాలి చెప్పులకు ఎత్తు మడవలు ఎందుకు వేయించానో తెలుసా? నీలాంటి వెధవల నోటి పళ్లను ఒక్క దెబ్బకే రాలగొట్టొచ్చని అరవటం మొదలుపెట్టింది.
ఆవేశంలో దూముడిగా వేసుకున్న జుట్టు విడివడగా సాక్షాత్ కాళికలాగానే ఉందామె. శ్రీరాములు పరిగెత్తుకుంటూ వచ్చి కూతుర్ని పట్టుకున్నాడు. అరే ఉదయ్, నాకు తెలుసురా నీ భాగవతం. ఈ ఊళ్ళో తిష్ట వేస్తే మీ అమ్మలకు కాకుండా మొత్తం పొలాలన్నీ నువ్వు కొట్టేయొచ్చనే కాకుండా వాటితో పాటు ఈ వ్యధముండను కూడా అనుభవించవచ్చని. తండ్రి చేతిని వెదిలించి కొట్టి ముందుకు దూకింది శ్రావణి. ఎడం కాలు చెప్పు విప్పి కరుణాకరం చెంప మీద ఎడాపెడ కొట్టడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న పనివాళ్ళందరూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఒకవేళ కరుణాకరం చెయ్యి గనక పైకి లేస్తే విరిగిపోవటం ఖాయమన్నట్టుగా. శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న వేళ స్మిత నీలాద్రి గేటు దాటారు. అప్పుడే కనపడ్డారు రాబర్ట్ మిల్లర్ కారు దిగుతూ. హాయ్ అన్నాడు నీలాద్రి. హాయ్ అంది స్మిత కూడా. ఏమైంది మీ ప్రాజెక్ట్ అడిగింది స్మిత. చెప్పాను కదా, విలియమ్స్ $30,000 చేస్తానంటున్నాడు. కానీ మీ ఎండి నాకు కావలసిన వాడు. నీలాద్రి అనుభవజ్ఞుడు, సబ్జెక్టు తెలిసిన మీరు ఉండనే ఉన్నారు. $5,000 ఎక్కువైనా మీ కంపెనీ ద్వారానే చేయించాలని ఆశ. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు ఇబ్బంది ఉండదు. అందుకే మీ వాడితో మరొకసారి మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు రాబర్ట్. యు ఆర్ కరెక్ట్ అన్నాడు నీలాద్రి. నా బుర్ర పూర్తిగా పాడైపోయింది. అనుకున్నది వెంటనే జరగకపోతే నాకు తిక్కరేగిపోతుంది. అది సెటిల్ అయ్యిందాక తిరిగి పనిచేయదు. అందుకే అన్నీ మర్చిపోవటానికి రేపు ఉదయాన్నే సెంట్రల్ పార్కుకు వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ హాయిగా గడిపేయాలనుకుంటున్నాను. నువ్వు వస్తావా నీలాద్రి అడిగాడు. వెల్కమ్. ఇంతవరకు స్మిత కూడా చూడలేదు సెంట్రల్ పార్కును. రేపు ఫిక్స్ చేసే, నీ కారు తెస్తావా నా కారు తెచ్చేదా అడిగాడు నీలాద్రి. వద్దు వద్దు, నాకు రేపు చాలా పనులున్నాయి. నర్మద నేను షాపింగ్కి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాం మరో వారం త్వర త్వరగా అన్నది స్మిత. ఇప్పటికీ ఎన్ని వారాలు వాయిదా వేసుకుంటూ వచ్చావో లెక్క చెప్పనా? నా డైరీలో అయితే నువ్వు చెప్పిన కారణాలు కూడా రాసిపెట్టాను. అందులో ఎక్కువ శాతం షాపింగే అన్నాడు పక్కపక్కా నవ్వుతూ నీలాద్రి. అలా నవ్వుతున్నప్పుడు అతడి కళ్ళు కుంచుంచుకుపోయి చుట్టూ చర్మం ముడతలు పడింది. ఎందుకో అతని చూపు ఆమెకు చాలా వెకటుగా అనిపించింది. లేదు నీలాద్రి, నాకు రేపు చాలా పనులున్నాయి, నేను రాలేను, వెరీ సారీ అంది. పోనీ ఎల్లుండి వెళ్దాం అన్నాడు. వచ్చే వారం చూద్దాం కానీ రేపు మీరు వెళ్ళిరండి అంది గునుస్తున్నట్లుగా. ఓకే, అందరం కలిసి వచ్చే వారమే వెళ్దాంలేండి, మాకు వేరే అర్జెంట్ పని ఉంది వెళ్తున్నాం అంటూ మెట్ల కిందగా రోడ్డు వార పార్కు చేసిన కారు వద్దకు నడిచారు వాళ్ళు. వాళ్ళు రెండడుగులు వేసిన తర్వాత తెలుగులో పెద్దగానే అన్నాడు నీలాద్రి. చూడు స్మిత, అమెరికన్స్ చాలా సరదాగా ఉండే మనుషులు. రాబర్ట్ మంచివాడు, బాగా డబ్బున్న పెద్ద మనిషి. అందున మన ఎండీకి దగ్గర బంధువు. అలాంటి వాళ్లను హర్ట్ చేయకూడదు. నువ్వు చెప్పేది మరీ బాగుంది. వాళ్లతో పార్కుల్లో పడి తిరగకపోతే కూడా హర్ట్ చేయటమేనా? మన వీలు మనం చూసుకోవాలి కదా అంది స్మిత. అందుకేగా వచ్చే వారానికి పోస్ట్ పోన్ చేసింది. ఈసారి కాదని బోకు అన్నాడు అతడు ఇబ్బందిగా మొహం పెట్టి. స్మిత మాట్లాడలేదు. రాబర్ట్ ఎక్కిన కారు ముందుకు వెళ్ళిందల్లా ఆగి వెనక్కి వచ్చింది వాళ్ళ దగ్గరకు. మేడం, మేము మీ ఇంటి వైపుకే వెళ్తున్నాం, దారిలోనే కదా, డ్రాప్ చేస్తాం, రండి. రాబర్ట్ డ్రైవింగ్ సీట్లో నుంచి తల బయటకు పెట్టి చూస్తూ అన్నాడు. స్మిత ఇబ్బందిగా చూసింది అతని వంక. నీలాద్రి ఎక్కువ ఎక్కువ అంటూ తొందర పెట్టాడు. ఇక కారు ఎక్కక తప్పలేదు స్మితకు. చికాగ్గా ముందు సీట్లో రాబర్ట్ పక్కన కూర్చుంది. సేఫ్టీ బెల్ట్ తగిలించుకోండి అన్నాడు. ఆమె అలా చెయ్యటం ఆలస్యం కారు ముందుకు రయ్యమంటూ అతి వేగంగా దూసుకుపోయింది ఆ నున్నటి రోడ్డు మీద. రెండు రోజులకు కానీ శ్రావణి ఉదయ్కు కనపడలేదు. పదే పదే పాలేరును వాళ్ళింటికి పంపగా అప్పుడు వచ్చింది. బాగా ఏడ్చినట్లుగా ముఖం పీకిపోయి ఉంది. ఎన్నాళ్ల క్రితమో దూకున్నట్లుగా జుట్టు రేగుంది. కరుణాకరం మాటలు విన్న తర్వాత ఆమెకు తన ముఖాన్ని ఉదయ్కు చూపించాలంటేనే సిగ్గుగా ఉంది. ఏమైంది, రావటం మానేశావు అడిగాడు. నేనొకటి చెప్తాను వింటావా ఉదయ్ అంది చాలా బరువైన కంఠంతో. ఒకటేమిటి, 100,000 చెప్పు, పెసర విత్తనాలు చల్లటం అయిపోయింది కదా అన్నాడు ఉదయ్. ఆమె అతడి మాటను వినిపించుకున్నట్లుగానే, మీరు 4 అన్నదమ్ములు, నీకు కొద్ది రోజుల క్రితమే వివాహమైనా మావయ్య నీ పెళ్లికి ముందే నాకు చెప్పాడు నువ్వు వివాహం అవ్వగానే అమెరికా వెళ్తున్నావని. నువ్వు అంత దూరం వెళ్ళటం ఆయనకు బాధ కలిగించేదే కానీ నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందుకు అంగీకరించక తప్పలేదని, కాలానుగుణంగా తీసుకున్న నిర్ణయం అని, చాలా మంచిదని నేనే చెప్పాను. సరే అనుకోకుండా మావైపోయారు,
ఇక్కడ ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే, కానీ కొత్త దాంపత్య జీవితంలో కాలు పెట్టి ఆ అమ్మాయిని నువ్వు నిరాశపుచ్చటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెంటనే అమెరికా వెళ్ళిపోతే నేనే కాదు మామయ్య ఆత్మ కూడా ఎంతగానో సంతోషపడుతుంది, అంది శ్రావణి. నేను ఎక్కడుంటేనే నాన్న ఆత్మ శాంతిగా ఉంటుంది శ్రావణి, నాకు తెలుసు. నేను అమెరికా వెళ్ళటానికి అయిష్టంగానే ఆయన అంగీకరించాడని, అంతేకాదు ఈ పరిస్థితుల్లో ఇక్కడ అమ్మను ఒక్కదాన్నే వదిలి వెళ్ళటం నాకెంతమాత్రం ఇష్టం లేదు, అన్నాడు ఉదయ్. మరి పెళ్ళను వదిలిండటం ఇష్టమేనా, శ్రావణి అడిగింది. ఆమెను నేను వదలలేదు, ఆమె నన్ను వదిలి వెళ్ళింది, చెప్పాడు. ఎవరు ఎవరిని వదిలినా కొత్తగా పెళ్ళైన ఇద్దరు దూరంగా ఉండటం లోకం దృష్టిలో తప్పే, అంది. ఆమె మాటలు విని ఉదయ్ నవ్వాడు. శ్రావణి, మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుకో. నాకు తెలుసు నువ్వు నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నావో. కరుణాకరం లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నేనిక్కడ లేకపోయినా నిన్ను మరొకరితో కలిపి దూషించేందుకు తయారుగా ఉంటారు. అటువంటి వేధవులకు భయపడితే మనం అసలు బ్రతకలేం, అన్నాడు. నువ్వు చాలా పొరపడుతున్నావు ఉదయ్. నేనెవరికి భయపడేదాన్ని కాదు, ఎవరి మాటలు లెక్క చేసేదాన్ని కాదు. నా బాధ అంతా స్మిత గురించే, అంది శ్రావణి. స్మితకి ఏమైంది ఇప్పుడు, ఎగతాళిగా అడిగాడు. మీ అమ్మకి ఇంతమంది పిల్లలుండగా ఇక్కడ పనులు నువ్వే చేయాలని ఏమీ లేదు, ఎవరైనా చేయొచ్చు. కానీ శ్రావణి, ఎవరిబ్బందులు వాళ్ళకున్నాయి. ఈ బరువంతా నేను ఎత్తును వేసుకుని అమ్మను కనిపెట్టుకుని ఉంటానని చెప్పు, నేను ఈ క్షణాన్ని అమెరికా వెళ్ళిపోతాను. అది ఎలాగో అయ్యే పని కాదని తెలిసి, అన్నాడు. రెండో దానికి నాకు అభ్యంతరం లేదు, మొదటిది నాకు శక్తికి మించిన పని, అంది. అయితే మరెలా, మీ పెద్దన్నయ్య రిటైర్ అయ్యి వచ్చేటంత వరకు రెండో ఆయన్నో మూడో ఆయన్నో ఇక్కడికి వచ్చి పొలం పనులు అజమాషి చేస్తుండమని చెప్పు, అందామే. వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు కదా, అంటే నీకు ఇబ్బందులు లేవనా, కోపంగా అంది. అందుకు సమాధానంగా ఉదయ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఉదయ్, కొత్తగా పెళ్ళైన ఆ అమ్మాయి అలా నిరాశతో అంత దూరాన ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వు వీలైనంత త్వరలో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకుంటున్నట్లుగా నేనేదో మనసులో పెట్టుకుని ఈ మాట చెప్పటం లేదు. ఇక్కడ చూస్తున్నావుగా పరిస్థితులు, ఎలాగైనా ఈ పొలాల్ని మీ చేత అమ్మించేయాలని వాళ్ళ ప్రయత్నం. అందుకు గాను ఎంత హీనమైన మాటలైనా మాట్లాడతారు, ఎంత హీనమైన సంబంధాలైనా మనకు అంటగడతారు, ఎంత హీనంగానైనా ప్రవర్తిస్తారు, అది గుర్తుంచుకో, అంది. 7 గంటలప్పుడు కాలింగ్ బెల్ మోగితే పీప్ హోల్లో నుంచి ఓ కన్ను మూసి చూసింది స్మిత ఎవరా అన్నట్లుగా. బయట నర్మదా సుధాకర్, సేఫ్టీ చైన్ తీసింది, తలుపు తీసి వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. రేపు సాయంత్రం వెళ్ళి మనం కారు డెలివరీ తీసుకోవాలి, ఆ శుభవార్త చెప్దామని ఇప్పుడొచ్చింది. నర్మద చెప్పింది విని స్మిత ముఖం విశాలమైంది. రోజు ట్యాక్సీల్లో తిరగటం ఇబ్బందిగానే ఉంది, అది దొరికిందాక పేవ్మెంట్ మీద నిలబడటం. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడైతే మరీ అన్యాయం, ఎవడైనా ఇటు ప్రత్యేకంగా వస్తేనే కానీ దొరకడు. స్మిత, నీ స్నేహితురాలైతే నీకు కారు సంగతి చెప్పడానికి వచ్చింది, నేనెందుకు వచ్చానో తెలుసా. మనం కారు తీసుకుని ఇంటికి వస్తూనే నీ చేతి ఎమ్మెల్యే పెసరట్టి తినాలని చెప్పేటందుకు, అన్నాడు నవ్వుతూ. తప్పకుండా అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా, కాస్త దానికి చెప్పు ఎలా చేయాలో. నర్మద స్మితను లోపలికి లాక్కు వెళ్తూ టీవీ ఆన్ చేసి రిమోట్ను అతని చేతిలో పెట్టింది. ఇక పెసరట్టు సంగతి మర్చిపోమ్మన్నట్లుగా. బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత స్మిత పొడవైన జుట్టును పట్టుకుని కొంటెగా అటూ ఇటూ ఊపుతూ, ఆయన గారి మీద కోపంతో కత్తిరించుకోవాలనుకున్నావు కదూ ఇంత అందమైన జడని, ఇప్పటికైనా నీ కోపం తగ్గిందా, చిన్నగా నవ్వుతూ అడిగింది. నాకు ఆయన మీద ఏమీ కోపం లేదు, దాని మీదనే, ముఖం ఎరుపు రంగులోకి మారుతూ ఉండగా అన్నది. ఆ ఇంట్లో ఉన్నదని, ఫోన్ ఎత్తిందని, ఎందుకో ఊరికి నేను నవ్విందని అపార్థాలు చేసుకుంటూ స్త్రీ పురుషులకు అసహ్యకరమైన సంబంధాలు అంటగట్టడం అంటే మనం చాలా బలహీనులు అన్నమాట. సపోజ్ ఇప్పుడు సుధాకర్ హాల్లో ఉన్నాడు, ఫోన్ వస్తుంది, అతడు న్యాయంగా ఎత్తకూడదు, ఎత్తాడే అనుకో. ఉదయ్ గనక ఫోన్ చేసి ఉంటే అతనేమనుకోవాలి, అతడు నీలాగే ఊహించాలా, అంది నవ్వుతూ నిర్మద. సో మనకు ఖచ్చితంగా రుజువులు దొరికేటంత వరకు ఎప్పుడు ఎవరిని అనుమానించకూడదు, అందులో భార్యాభర్తల్లో ఒకరినొకరు, అంది. కానీ అనుమానించాల్సిన పరిస్థితులు అలా ఉన్నాయి, నిజం తెలుసుకోవటానికి ప్రయత్నించు. మీ నాన్నకు చెప్పానంటూ కదా ఏం చేయాలో, ఆ మాట అంటూ ఉండగానే ఫోన్ మోగింది. ఆ శబ్దం వింటూనే అది ఇండియా నుంచే, అంది నర్మద. నాన్నయ్య ఉంటారు అంటూ ఫోన్ ఎత్తింది స్మిత. నేను శ్రావణిని మాట్లాడుతున్నాను, అంది.
హూమ్ డూ యూ వాంట్ టు ప్లీజ్ గొంతు మార్చి అన్నది స్మిత. అది శ్రావణ్ నుంచి అవ్వటంతో స్మిత గారేనా అండి మాట్లాడుతున్నది? రామ్ నెంబర్ ప్లీజ్, కాస్త అమెరికన్ యాసలు అంటూనే రిసీవర్ను క్రెడిల్ చేసి పళ్ళు కొరికింది స్మిత. ఎవరే పెద్ద స్టైల్గా మాట్లాడావు? అడిగింది నర్మద. అదే ఆ రాక్షసే, పొన్నూరు నుంచి చేసింది శ్రావణ అంది నర్మద. అవునన్నట్లుగా తల ఊపింది, కళ్ళల్లో నిరసన వ్యక్తం చేస్తూ. మరి మాట్లాడకుండా రాంగ్ నెంబర్ అంటూ ఎందుకు పెట్టేశావు? దాంతో నేనేం మాట్లాడాలి? నర్మద నిశితంగా చూసింది స్మిత వంక. నీకు బుర్ర లేదే అసలు, ఆ అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నదో చెప్పనీయాల్సింది అంది. నా బొంద ఏం చెప్తుంది? అతి ప్రేమగా నా యోగక్షేమాలు అడుగుతుంది, ఆ పైన నీ మొగుడు నా గుప్పెట్లోనే ఉన్నాడన్నట్టుగా ఎద్దేవాగా ఒకటి రెండు మాటలు అంటుంది. దాంతో నాకు ఒళ్ళంతా కారం పూసినట్టు అవుతుంది. ఎందుకొచ్చిన బాధ? నీతి లేని వాళ్ళతో మాట్లాడటం దేనికి, బీపీ రేజ్ చేసుకోవటం దేనికి అంది చికాగ్గా. నర్మద తలను అడ్డంగా ఊపింది. నువ్వు పొరపాటు పడుతున్నావేమో అనిపిస్తోంది. ఆ అమ్మాయి నిజంగా నీ విషయంలో ఎలాంటి తప్పు చేసినా నీతో మాట్లాడటానికి ప్రయత్నించదు, నువ్వు ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నా తప్పించుకోవాలనే ప్రయత్నిస్తుంది. అంటే నేను బుద్ధి తక్కువగా ఆలోచిస్తున్నానంటావా? స్మిత విసురుగా అంది. నా మటుకు నాకు అలాగే అనిపిస్తుంది. స్మితకు కోపం వచ్చింది. అది పెద్ద జాణ, నేను చూశాను కదా, మొగుడి స్పర్శ కోల్పోయి కొన్ని సంవత్సరాలైంది. ఉదయ్ ఎర్రగా బుర్రగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఒకచోటే పెరగటంతో అతడితో ఎంత చనువుగా ఉన్నా ఎవ్వరూ అనుమానించరు. అదే దానికి ప్లస్ పాయింట్ అయింది. మీద మీద పడుతూనే ఉంటుంది ఎప్పుడు అంది స్మిత. నిన్ను చూసైనా వెనక్కు తగ్గదా? అడిగింది నర్మద. ఓహో, అసలు ఎదురుగ్గా నేనున్నానన్న ధ్యాసే ఉండదు దానికి. స్మిత కంఠం చాలా కరుగ్గా ఉంది. దెన్ ఐ మస్ట్ బి కరెక్ట్. యు మీన్ ఐఆమ్ రాంగ్? అడిగింది స్మిత. ఎస్, తప్పును ఎవరైనా చాటుగా చేయటానికి ప్రయత్నిస్తారు. అంత బాహాటంగానే అతడితో ఆ అమ్మాయి చనువుగా ఉంటున్నది అంటే ఏ కల్మషము లేదని అనుకోవాలి అంది నర్మద. నువ్వు చెప్పేది మామూలు మనుషుల విషయంలో, అది బరి తెగించిన ఆడది. చెంపలు వాయిస్తాను, దానికి మరొకసారి వత్తాస్ పలికావంటే. కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉండగా కర్కశమైన స్వరంతో అంది స్మిత. నర్మద పకపకా నవ్వింది. నీ చేత నేను ఎన్నిసార్లు చెంపదెబ్బలు తినలేదు, ఎన్నిసార్లు సారీ చెప్పించుకోలేదు, నాకు అవేం కొత్త కాదు కదా అంది. ఆమె అన్న మాటలకు ఒక్కసారిగా బిక్కమొహం వేసింది కొన్ని క్షణాల వరకు స్మిత. సరేలే, నాన్నకు చెప్పావు కదా ఏం చేయాలో, నీ భయాలు నిజం కాకూడదనే కోరుకుందాం, ఇక మేము వెళ్తాం మరి అంది నర్మద. స్మితకు కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. మీ వారు నా మాటలు విన్నారేమోనే, సారీ రా నోరు జారాను అంది స్నేహితురాలు వంక దిగులుగా చూస్తూ. హాయిగా నవ్వింది నర్మద. ఛా, నిది క్షణికోద్రేకమేనని నాకు తెలియదా? నేను నీ తిట్లను అంత సీరియస్గా తీసుకునేదాన్ని అయితే మన స్నేహం ఇన్ని సంవత్సరాలు కొనసాగేదే కాదు. సుధాకర్ కూడా ఇలాంటివి పట్టించుకునే మనిషి కాదు అంటూ స్మిత నెత్తిన ప్రేమగా మొట్టి బయటకొచ్చింది. మీ చెల్లెలు నా చెంపలు పగలగొడుతుందిటా, మీకు వినపడిందా లేదా అంది స్మితను చూస్తూ. అతను ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకోవాలన్నట్లుగా. అతను నవ్వుతూ లేచాడు. నేను చేద్దామన్నా నాకు చేతులు రావటం లేదు, కానీ నా పేరు చెప్పి ఇంకో రెండు తగిలించమ్మా, అవి లేకనే ఇలా తయారైంది, నా మాట ఒక్కటి వినటం లేదు అన్నాడు. మీ మాట నేను ఎప్పుడు ఏది వినలేదో చెప్పండి. తగుకొచ్చింది నర్మద. మనం అమెరికా వచ్చి మూడేళ్లయింది, జీవితాన్ని మధురాతి మధురంగా అనుభవించేశాం. ఇకనైనా మూడో మనిషిని మన ఇంట్లోకి ఆహ్వానించి ఆ ఆనందాన్ని కూడా పంచుకుందాం అంటాను. నువ్వు నా మాట విన్నావా? కారణం తెలుసుకోవటానికి డాక్టర్ను సంప్రదిద్దామంటే అంగీకరిస్తున్నావా? ఊహో, రెండు కాదమ్మా, చెంపలు వాచిపోయేటట్టు పీకు అన్నాడు. క్షణంలో అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది. అందరి నడుమ నిశ్శబ్దం తెరలు దించేసింది. నర్మద ఒడివడిగా తలదించుకుని వెళ్ళి కారులో కూర్చుని పెద్ద శబ్దమయ్యేలా తలుపు మూసింది. సుధాకర్ గోడలెగరేస్తూ వెనక్గా వెళ్ళాడు. అతడికి స్పష్టంగా అర్థమైంది ఆ రాత్రి వాళ్లకు ఇక అభోజనమేనని. ఆరవ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.